ఆటలలో గెలుపు ఓటములు సహజమని నేటి ఓటమి రేపటి విజయానికి నాంది అని సిరివేడ్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గాదిరి పరమేశ్వర్ అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మంత్రి హరీష్రావు చక్కటి క్రీడా మైదానాన్ని అందించారన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని డిగ్రీ కాలేజ్ క్రీడా మైదానంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ క్రీడా పోటీల ఎంపికను గ్యాదరి పరమేశ్వర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తిని చాటుతూ ఓడిన వారు నిరాశ చెందొద్దని క్రీడాకారులకు ఆయన సూచించారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమేనని ఆయన అన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని పరమేశ్వర్ తెలిపారు. క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర జాతీయ స్థాయిలో సిద్దిపేట పేరును ఇనుమడింప చేయాలని క్రీడాకారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి, అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. జూనియర్స్ అథ్లెటిక్స్ సెలక్షన్ జరుగుతున్నాయి. ఈ సెలక్షన్లో భాగంగా లాంగ్ జంప్ 600 మీటర్స్, 800 మీటర్స్, 2000 మీటర్స్, 5000 మీటర్స్ సెలక్షన్స్. వీటితో పాటు కూడా త్రోస్ షార్ట్ పుట్ ఉంది, డిస్కస్ త్రో ఉంది, జావెలిన్ త్రో ఉంది, మరి రన్స్ కూడా ఉన్నాయి. కనుక ఈ ప్రాంతంలోని విద్యార్థులకు క్రీడాకారులకు మేము ప్రోత్సహించి చెప్పేది ఏంటంటే, గౌరవ మంత్రివర్యులు తన్నీర్ హరీష్రావు గారు ఈ ప్రాంతంలో క్రీడల పట్ల మక్కువతోటి ఈ గ్రౌండ్ను బాగా డెవలప్ చేసి అందరికి అందుబాటులోకి తీసుకొచ్చి ఈ ప్రాంతం నుంచి రాష్ట్ర స్థాయిలో మరియు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకొని మంచి మెడల్స్ సాధిస్తే వాటికి స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ వస్తాయనే ఆలోచన ఒకటి ఉంది. కనుక ఆ దానిని సద్వినియోగం చేసుకొని ప్రాంత విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఆటల పట్ల మరియు ఈ జంప్స్ పట్ల, త్రోస్ పట్ల, రన్స్ పట్ల మక్కువ పెంచుకొని ఈ ప్రాంత అభివృద్ధికి చెందాలని, ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఈరోజు సెలక్షన్ చేయడం జరిగింది. ఈ సెలక్షన్స్లో సెలెక్ట్ అయిన వారికి 10th నాడు ఖమ్మంలో, 17th నాడు సూర్యాపేట మరియు నల్గొండలో గచ్చిబౌలిలో కూడా ఈ సెలక్షన్ జరుగుతాయి. తద్వారా సెలెక్ట్ అయిన వారికి రాష్ట్ర స్థాయిలో, తద్వారా జాతీయ స్థాయిలో కూడా పంపేయడం జరుగుతుంది.